బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వెల్లడించింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంతో ఉగ్రదాడికి పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు వ్యక్తులపై ఎన్ఐ దాఖలు చేసే ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పాకిస్తాన్ తన సానుభూతి పరులకు హ్యాండ్ గ్రనేడ్స్ పంపి హైదరాబాద్ నగరంతో లోన్ ఉల్ఫ్ అటాక్స్ చేయాలని కుట్ర పన్నింది. ఐఏఎస్ఐ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా హైదరాబాద్ లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నాయని ఎన్ఐఏ పేర్కొంది. జనవరి 25న ముగ్గురు హైదరాబాద్ వాసులపై ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిందితులు మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు బహిరంగ సభలు ఊరేగింపులపై హ్యాండ్ గ్రనేడ్లు విసిరాలని పాకిస్తాన్ ఆదేశించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.